సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుత్తలూరు బిట్వన్ సచివాలయ సిబ్బంది దాష్టికం. వృద్ధులను పింఛన్ కోసం సచివాలయాలకు రావాలంటూ సిబ్బంది హుకుం. పింఛన్ కోసం సచివాలయం ముందు ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న వృద్ధులు. ఇంటికే పింఛన్ అన్న ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్న క్షేత్రస్థాయి అధికారులు. స్థానిక వెల్ఫేర్ అసిస్టెంట్ ను వివరణ కోరగా ఇద్దరు వాలంటీర్లు విధులకు హాజరు కావడం లేదని, అందవలసిన పింఛన్ సచివాలయానికి రావాల్సి ఉందని తెలిపారు. పింఛన్ కోసం వృద్ధులు సచివాలయానికి రావాలి అంటే 100 రూపాయలు ఆటో బాడుగు తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఈ సచివాలయ సిబ్బంది తీరు చూసి చూసి వృద్ధులు విసిగిపోతున్నారు.